హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడులాగానే ఈరోజు కూడా ఒక కొత్త అప్డేట్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో నేను రెండు విషయాలు అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే గవర్నమెంట్ అందించే స్కీమ్స్ ఇప్పుడు ఏవి రీవెరిఫికేషన్లో ఉన్నాయి, లేదా అవి ఎడిట్ చేయించుకోవడానికి ఏవి అప్డేట్లో ఉన్నాయి అనే విషయం అనేది ఫస్ట్. మరి సెకండ్ చూసినట్లయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ స్కీమ్స్ ఇప్పుడు గ్రామ లేదా వార్డు సచివాలయంలో లేదా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి గవర్నమెంట్ నుండి వచ్చే ఏ చిన్న అప్డేట్ న్యూస్ అయినా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి టాపిక్ చూసినట్లయితే ఫస్ట్ వన్ రీవెరిఫికేషన్లో ఉన్న స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. దాంట్లో రీవెరిఫికేషన్ కింద ఉన్న ఫస్ట్ స్కీమ్ చూసినట్లయితే రైస్ కార్డ్ అండి. మరి ఈ రైస్ కార్డ్ ఎడిట్ ఆప్షన్ అయితే లేదా రీవెరిఫికేషన్ అయితే ఇప్పుడు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే చేస్తూ ఉన్నారు. మరి రైస్ కార్డ్కి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో లేకపోతే అర్హత ఉండి కూడా మీరు అప్లై చేసుకోకుండా లేకపోతే ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేయించుకోవడానికి లేదా రీవెరిఫికేషన్ కోసం అని చెప్పేసి మరి గ్రామ లేదా వార్డు లేదా వాలంటీర్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మీరు అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోండి. మరి రైస్ కార్డ్ కానీ మీకు వచ్చినట్లయితే మిగతా అన్ని స్కీమ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని అర్హతలు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ అర్హతలకు మీరు కానీ క్వాలిఫై అయితే మరి తర్వాత స్కీమ్స్ ఏ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అర్హతలు ఈ రైస్ కార్డుకి చూసినట్లయితే కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికైతే 10,000 లోపు, మరి పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే 12,000 ఉంటే సరిపోతుంది. మరి కుటుంబం భూమి అనేది మాగాణి 3 ఎకరాల లోపు, మరి మెట్ట భూమి అనేది 10 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా మాగాణి లేదా మట్ట రెండు మెట్ట రెండు కలిపి మీకు 10 ఎకరాల లోపు ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి విద్యుత్ వినియోగం అనేది యావరేజ్గా నెలకు 300 యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 300 యావరేజ్గా నెలకి వాడుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ప్రభుత్వం నుండి ఉద్యోగం లేదా పింఛను దారుడు అర్హులు కాదు. మరి శానిటరీ వర్కర్స్ అయితే వీటికి మినహాయింపుగా ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇంకా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నవారు కూడా అర్హులు కాదండి. మరి ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ట్యాక్స్ కట్టుతున్న వాళ్ళు ఇన్ఎలిజిబుల్గా ప్రకటించడం జరుగుతుంది. మరి ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వాళ్ళు రేషన్ కార్డ్స్కి ఎలిజిబుల్ కాదండి. తర్వాత చూసినట్లయితే లాస్ట్ 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వాళ్ళు అర్హులు కాదండి. మరి ఇవి కాకుండా ఎవరైనా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు మీకు ఇంకా వీటికన్నా తక్కువ ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు మీరు తప్పకుండా రైస్ కార్డుకి అప్లై చేసుకోండి. అవి ఇప్పుడు వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టి మీకు కొత్త రేషన్ కార్డు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ అండి. మరి ఈ దీనికి కానీ మీరు అర్హత పొందినట్లయితే మిగతా ఏ స్కీమ్స్ అయినా మీకు రావడం జరుగుతుంది. మరి సెకండ్ వన్ చూసినట్లయితే అమ్మఒడి, దీనికి కూడా రీవెరిఫికేషన్ జరుగుతుందండి. మరి ఫస్ట్ అమ్మఒడికి మనకు జనవరి 9 అయితే అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ అది ఓన్లీ బ్యాంక్ అప్డేట్ గురించి మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అన్ని రకాల డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేయడానికి మరి ఎడిట్ చేసుకోవడానికి మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే అందుబాటులో ఉంది. మరి దాని గురించి కూడా మీరు తెలుసుకునేదానికి అర్హతలు కానీ మరి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వీడియోను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి థర్డ్ వన్ చూసినట్లయితే రీవెరిఫికేషన్లో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కార్డు గురించి కూడా ఇప్పుడు మనకు గ్రామ లేదా వార్డు సచివాలయం కూడా మరి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో అర్హులు ఉండి కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా లేకపోతే రిజెక్ట్ అయినా మీరు మళ్ళీ వెళ్ళి చేయించుకునే అవకాశం అయితే ఉంది. మరి దీనికి కావాల్సిన అర్హతలు కానీ మరి ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో గురించి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని మీరు చూడొచ్చు. మరి
ఫోర్త్ వన్ మరి రీవెరిఫికేషన్లో ఉన్న స్కీమ్ చూసినట్లయితే జగనన్న వసతి లేదా జగనన్న విద్యా దీవెన అనే స్కీమ్ అనేది ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో ఉందండి. మరి దీని గురించి అర్హతలు కావచ్చు, మరి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రైస్ కార్డు కావచ్చు, అమ్మఒడి లేదా వైఎస్ఆర్ పెన్షన్ కనుక, జగనన్న వసతి లేదా జగనన్న విద్యా దీవెన, ఈ నాలుగు స్కీమ్స్, ఇంకా మరిన్ని స్కీమ్స్ అనేది రీవెరిఫికేషన్లో లేదా ఎడిట్ ఆప్షన్లో అయితే ప్రజెంట్ మన సచివాలయంతో అందుబాటులో ఉన్నాయి. ఎలిజిబుల్లో ఉండి కూడా ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చినా లేదా రిజెక్ట్ అయినా లేదా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోకపోయినా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. సో మరి తర్వాత విషయం చూసినట్లయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్న స్కీమ్స్ గురించి చూసినట్లయితే, ఫస్ట్ వన్ పేదలందరికీ ఇల్లు స్కీమ్స్ అయితే ప్రజెంట్ మనం అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. దీన్ని మరి ఈ నెల లేదా మార్చి ఫస్ట్ వీక్ లోపు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో దీన్ని ఉగాదికి కల్లా ఇళ్ళ పట్టాలను వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఏమైతే పెట్టుకొని ఉంది. సో ఈలోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎంత ఇల్లు ఇవ్వాలి, మరి ఎంతమంది వచ్చారనేది వాళ్ళు కౌంట్ చేసుకొని ఉగాది లోపు మనకు కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి తర్వాత చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి రజకులు, మరి నయా బ్రాహ్మణులు మరియు టైలర్స్ పథకం అయితే మనకు అందుబాటులో ఉండడం జరిగింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి కూడా గ్రామాల లేదా వార్డు సచివాలయంలో ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఈ స్కీమ్స్ గురించి చాలామందికి తెలియదు, మరి ఉందా లేదా అనేది కూడా చాలామందికి క్లారిటీ లేదు. ఇది కూడా ఇప్పుడు సచివాలయంలో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత చూసినట్లయితే మరి అన్ని రకాల కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోవడానికి కూడా ఈ నెల 29 వరకు అయితే గడువు ఉంది. మరి ఎవరైనా అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి, మరి ఈ గడువుని పెంచే అవకాశం ఉండవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి కార్పొరేషన్ లోన్స్. తర్వాత చూసినట్లయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి మరి పేద బ్రాహ్మణుల సంక్షేమానికి గ్రామీణ కార్పొరేషన్ ద్వారా కూడా నూతన స్కీమ్స్ని అయితే తీసుకుని రావడం జరుగుతుంది. మరి దీని ద్వారా 15,000 అయితే గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటుంది ఫ్రెండ్స్. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు, మరి నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే దీన్ని ఇవ్వాలనుకున్నట్టు తీసుకురావడం జరుగుతుంది. మరి ఎక్కడి వరకు వస్తుందో మరి చూద్దాం. ఇది ఫ్రెండ్స్. ఇంకా మరి వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఎలిజిబుల్ లిస్ట్ని చెక్ చేసుకోవాలంటే మరి ఎలా చెక్ చేసుకోవాలి, లేదా రైస్ కార్డ్ అర్హతలు ఏంటి, లేదా రైస్ కార్డ్కి ఎలా ఎడిట్ చేసుకోవాలి, లేదా రైతు భరోసా లేదా జగనన్న వసతి దీవెన లేదా వైఎస్ఆర్ పెన్షన్ కనుక అర్హతలు ఏంటి, మరి ఎన్ని రకాలు అనేది, లేదా అమ్మఒడి గురించి కానీ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నుంచి గురించి కానీ, లేదా ఫ్రీ ట్రైనింగ్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి కానీ, ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వాటిని తప్పకుండా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ సలహాలు సందేహాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.